మిత్రులకి జర్నలిస్టు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో నాలుగో స్తంభమైనటువంటి జర్నలిస్టులకు ఉన్నటువంటి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కూడా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ధర్నా చేసేటప్పుడు నాయకులు మీడియాతో మాట్లాడొద్దు అనేటువంటి కొత్త కొత్త రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చి పోలీసు రాజ్యాన్ని చేయాలని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు వెంటనే దీనికి సమాధానం చెప్పాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జర్నలిస్టుల దినోత్సవం రోజు కూడా జర్నలిస్టులను అవమానించినటువంటి పోలీసు అధికారులు వెంటనే జర్నలిస్టు మిత్రులకు క్షమాపణలు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ధర్నా చేస్తూ ఉంటే రాజకీయ నాయకుల బయటలు తీసుకోవాలంటే పోలీసు వాళ్ళ అనుమతులు కావాలంట. ఏ ఐపీసీలో ఉంది, ఏ సెక్షన్లో ఉంది, ఏ చట్టం ప్రకారం ఈ కొత్త కానూన్ తీసుకొచ్చిరో సిద్దిపేట పోలీసు వాళ్ళు ప్రజలకు చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సిద్దిపేట కలెక్టర్ కార్యాలయానికి రైతు మృతికి సంబంధించి ఒక వినతి పత్రం ఇవ్వడానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల్ని గేటు బయటనే ముళ్ళ కంచెలు వేసి గేటు లోపలికి అనుమతి లేదంటారు. ఎవరున్నారు సార్ లోపల అంటే, కలెక్టర్ లీవ్లో ఉంటాడు, జాయింట్ కలెక్టర్ లీవ్లో ఉంటాడు, డిఆర్ఓ లీవ్లో ఉంటాడు, ఒక ఏవో వస్తాడు, మీరు గేటు కడ దరఖాస్తు ఇచ్చిపోండి అని చెప్పి పోలీసు అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. లోపల ఏం జరుగుతుంది సార్ అని ఏవో గారిని అడిగితే సమీక్ష జరుగుతుంది అని అడుగుతాడు అని చెప్తాడు ఆయన. కలెక్టర్ లేకుండా, జాయింట్ కలెక్టర్ లేకుండా, జిల్లా స్థాయి అధికారులు ఎవరు లేకుండా ఎమ్మెల్యేలు ఎవరితో సమీక్ష చేస్తూ ఉన్నారు, ఏం సమీక్ష చేస్తూ ఉన్నారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జిల్లాలో భూసేకరణ పేట పేరిట, మల్లన్న సాగర్ పేరిట, మూడో టీఎంసీ పేరిట ఎవరి భూములు ఎట్లా గుంజుకోవాలని చెప్పి దుర్మార్గమైనటువంటి కుట్ర చేస్తూ అధికారులను సెలవులలో పంపిస్తూ ఎమ్మెల్యేలు తమ అస్మదీముల భూముల్ని కాపాడేందుకు అలైన్మెంట్లను మారుస్తూ ఉన్నారు. మీట్ మానేరు దగ్గర నుంచి మల్లన్న సాగర్ దాకా మూడో టీఎంసీ కోసం రోడ్డు మీద పైప్ లైన్ వేసుకపోతామని చెప్పి ఒక కంపెనీకి 14,000 కోట్ల రూపాయల్ని టెండర్ ఇచ్చేటందుకు జరుగుతున్నటువంటి ఈ కుట్రలో హరీష్ రావు, రామలింగారెడ్డి ఇద్దరు కూడా భాగస్వాములై ఈ రోజు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు తారుమారు చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఆరోపిస్తా ఉంది. రైతు చచ్చి యూరియా దొరకక రైతులు ఇబ్బంది పడతా ఉంటే సమీక్షల పేరిట గేట్లు బంద్ చేసుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు జరుపుతున్న సమీక్ష ఏందో ఎమ్మెల్యేలారా బయటికి వచ్చి చెప్పండి అని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న దుబ్బాక మండలం అచ్చుమాయిపల్లిలో చనిపోయినటువంటి రైతు కుటుంబానికి 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దుబ్బాక మండలంలో 35,000 ఎకరాలలో వరి పంట సాగైతుంటే కేవలం 10,000 ఎకరాలలో మాత్రమే వరి సాగవుతుందని తప్పుడు నివేదికలు ఇచ్చినటువంటి మండల అధికారులందరి మీద కూడా చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సినిమా టికెట్లతోటి, రాజకీయ పార్టీల ధర్నాలతోటి రైతులను పోల్చి అవమానపరిచినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి, లేదా ముఖ్యమంత్రి గారు వారిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.